గురుగారు, అంటే నవంబర్ ఒకటి తర్వాతనే మనం గత వారం నుంచి చూస్తున్నాము. దానికన్నా ముందు వరకు అక్టోబర్ మంత్ మొత్తం ఎట్లా అంటే బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుందని జనాలలో వినిపించింది. కానీ గత వారం నుంచి చూస్తే కాంగ్రెస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ఈ మార్పు వల్లనే, ఈ రాసులు మారడం వల్లనే ఇది జరిగింది అని అనుకోవచ్చా గురుజీ? అమ్మా, ఇప్పుడు ఏముంటుంది అంటే నేను చెబుతున్నాను కదా, నవంబర్ 1వ తేదీన రాహువు మార్పు, కేతు రాహు కేతువుల యొక్క మార్పు, పైగా శని వక్రగతి నుండి మామూలుగా సక్రమమైనటువంటి దీంట్లోకి వచ్చాడు. వక్రగతి నుండి ఆ వచ్చినటువంటి ప్రభావము, శని యొక్క ప్రభావము జాతకములో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క ప్రభావము ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా మాకేమిటి పర్వాలేదులే రాజకీయాల్లో అని అనుకునేటువంటి వాళ్ళ యొక్క ఇదంతా కూడా ఒక్కసారిగా అటు ఇటు తారుమారయ్యేటువంటి వ్యవహారం ఉంటుంది. రాహుకేతువులు మనము ఇప్పుడు మామూలుగా చంద్రగ్రహణం అని దేన్ని అంటున్నాము, పూర్ణమైనటువంటి చంద్రుణ్ణి రాహువు మింగుతున్నాడు కాబట్టి చంద్రగ్రహణం అంటున్నాము. అంటే దాని అర్థం ఏమిటి అంటే యోగాన్ని రాహువు పట్టుకుంటున్నాడు అని దాని అర్థం. అందుకని సూక్ష్మంగా చెప్తున్నాను, చాలామంది ఇంకా చాలా విశేషాలు చెప్పొచ్చును చెప్పడానికి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ బలపడడానికి కారణం ఏమిటంటే, ఇంకా కూడా బలపడుతుంది కాంగ్రెస్, పోను 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 ఎలక్షన్స్ సమయం వచ్చేటప్పటికి, ఓట్లేసే సమయానికి వచ్చేటప్పటికి కొంచెము నీవా నేనా అన్నట్టుగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. నేను మనం గతంలోనే అనుకున్నాం కాంగ్రెస్ పుంజుకుంటుంది తప్పకుండా, అనూహ్యముగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూడా గతము కంటే కొంత పుంజుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాక అని, తప్పకుండా కాంగ్రెస్కు కూడా కొంచెం పుంజుకోవడం అనేది జరుగుతుంది. ఈ ప్రభావం వల్లనే మార్పు అనేటువంటిది మనకు ప్రజలలో బుద్ధి, బుద్ధి కర్మానుసారిణి అని, కర్మ దేని నుంచి, గ్రహస్థితులను బట్టి. ఈ చెప్పేటువంటి మాటలు అవి ఇవి వినటము, బుద్ధిపూర్వకముగా సరేలే అనుకోవటము, ఎవరి బుద్ధి ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాన్ని బట్టే ఉండేది. అందువలన ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్లస్ కొంత మార్పు అనేటువంటిది ఉన్నది, వస్తుంది కూడా. గురుగారు, అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి జాతకం చూసుకున్నా, అటు బండి సంజయ్ గారిది చూసుకున్నా, అలాగే మన కేసీఆర్ది, వీళ్ళ ముగ్గురిలో సీఎం అయ్యే అవకాశాలు, సీఎం అయ్యే సూచనలు ఎక్కువగా ఎవరిలో కనిపిస్తున్నాయి గురు? అంటే అట్లా కాదమ్మా, మామూలుగా ఈ రేవంత్ రెడ్డి గారి జాతకం ప్రకారముగా కూడా మంచి యోగం ఉన్నది. ఆయన పెద్ద పదవిలో ఉంటారు అని చెప్పేసి మీరే చెప్పడం జరిగింది. అవును అవును. అయితే బండి సంజయ్ గారిది కూడా ఉన్నది, ఓకే, అంటే ముగ్గురికి మంచిగానే ఉంది. బాగానే ఉంది, ఓకే, బాగానే ఉంది కాబట్టే కదా రాజకీయాల్లో పోటాపోటీగా ఉంటారు. అట్లనే దానికి పెద్దగా చెప్పేదేమి లేదు. అవును, అదైతే కరెక్ట్. యోగము అనేటువంటిది ఎవరికి ఎక్కువ ఏమిటి అనేటువంటి దానికి వచ్చినప్పుడు ఆలోచనలు చేస్తాం మనం, ఎట్లుంటుంది ఏమిటి అనేది. అందువల్ల ముగ్గురికి యోగంగానే ఉంది, లేదు అనేది ఏమీ లేదు అక్కడ. కాకపోతే ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా ఇది చాలా దగ్గరి వరకు వచ్చేటువంటి దానికి, దాదాపు దరిదాపుల వరకు వస్తుంది అనేటువంటిది ఉన్నది కాంగ్రెస్. కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకము కూడా యోగదాయకముగానే ఉన్నది, అందులో సందేహమేమీ లేదు. దాంట్లో మనం ఏమీ వేరే ఆలోచన చేయాల్సినటువంటి ఇదేమీ లేదు, చాలా అనుకూలముగానే ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. చాలా ఇంకా ఈ స్థాయి నుంచి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి చేరటానికి కూడా యోగమయ్యేటువంటి విధానముగా ఉన్నది. గురుగారు, అలాగే ఇప్పుడు మనం ఎన్నికల విషయానికి వస్తే చాలా మట్టుకి అంటే ఎక్కువ సీట్లు కేసీఆర్కే వస్తాయి అన్నట్టుగా మొన్నటి వరకు సాగింది. తర్వాత ఏమైపోయిందంటే లేదు, మహా అంటే పోటా పోటీగా జరిగి అటు ఇటు అయి మళ్ళీ కేసీఆరే గెలుస్తారు అన్నట్టుగా నడిచింది. అంటే మీ ప్రకారంగా ఏది అవ్వబోతుంది గురుజీ? అంటే మనము అనుకున్నది గతంలో కూడా అనుకున్నామమ్మా, అయితే చాలా సునాయాసముగా గెలవగలను అని అనుకునేటువంటి ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వము కొంత ఒడుదొడుకుల మీద రావటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈసారి కూడా మళ్ళీ
అతి తక్కువ మెజారిటీతో కేసీఆర్ గారే మళ్ళీ అవ్వడానికి చాలా వరకు అనుకూలాలు ఉన్నాయి గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి అనేటువంటి మాట సత్యం ఇంకా చూడాలి మరి ఇంకా దైవ సంకల్పం అనేటువంటిది ఒకటి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది చాలా అవసరము ఇప్పుడు అమ్మవారి అనుగ్రహము చాలా అవసరము ఒకటి రెండవది ప్రజానుగ్రహము అనేటువంటిది రావాలి అన్నప్పుడు దైవానుగ్రహం అవసరమవుతున్నది ప్రజల యొక్క మద్దతు కావాలి అని అనుకున్నప్పుడు అందుకనే మనము ఏదైనా ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అమ్మవారి ఆరాధన అనుగ్రహం కోసం యాగాలు యజ్ఞయాగాది క్రతువులు ఎవరు ఎంత చేసుకుంటే అంత పుణ్యం మేముగా చెప్పే అంటే ఏదో నేనేదో ఒక ఇదిలో ఉండి చెప్తున్నాము మేలు కోసము అని కాదు ఎప్పుడూ కూడా మనము 99% కష్టపడినా ఆ 1% భగవద్ అనుగ్రహము అనేటువంటిది ప్రామాణికం కనుక యజ్ఞయాగాది క్రతువుల వల్లనే బయటపడడానికి యోగం అనేది ఉంది ఎవరు ఎంత చేసుకుంటారో అంత వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి వాళ్ళ చిత్త శుద్ధిని బట్టి వాళ్ళు బయటికి రావడం అనేది జరుగుతుంది కాక గురుగారు అలాగే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది అంటే మీ అభిప్రాయం ప్రకారం ఈసారి మళ్ళీ గెలుస్తారు అని చెప్పేసి అంటున్నారు కానీ గెలిచే దాంట్లో ఎన్ని ఒడిదుడుకులు దాటాల్సి వస్తుంది అంటే అమ్మ ఇన్ని ఒడిదుడుకులు అనేటి ఉండవు ఒడిదుడుకులు అంటే ఒడిదుడుకులే ఉంటాయి ఇన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అనేటువంటిది ఏమీ ఉండదు అట్లా చెప్పడము అట్లా కరెక్ట్ కాదు గతములో ఎవరూ కూడా 3 సార్లు కంటిన్యూగా చేసినారు అనేటువంటిది మన దేశములో దేశం మొత్తం మీద ఎక్కడో ఒక చోట కొన్ని చోట్ల ఉన్నాయి లేదనేది ఏం లేదు ఒక దగ్గర ఉన్నాయి అంత అంత దూరం ఎందుకు మోడీ గారు కూడా 3 సార్లు చేసి వచ్చారు కదా మనం ఎవరో ఎందుకు ఆనాడు చేయలేదా చేసి వచ్చారు కదా అక్కడ పెద్దవాళ్ళందరూ పోయి మేము ఏమైనా ఒకవేళ ఏదైనా వచ్చి ప్రజల్లో తిరగాలనా చేయాలనా అంటే కూడా వద్దు నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన అక్కడ చేసొచ్చినటువంటి మహానుభావుడే కదా మనమేమి దాంట్లో పెద్దగా వేరే ఎవరినో చెప్పుకోనక్కర్లేదు ఇప్పుడు ప్రధానమంత్రి అప్పుడు సీఎంగా ఉన్నారు చేసినారు అలా కేసీఆర్ గారు మామూలుగా మనకు ఏమిటి అంటే తెలుగు రాష్ట్రాలలో ఏదో 2వసారి అవుతారు కారు 3వసారి కారు అనేటువంటిది తమిళనాడు పరిస్థితి వేరు మన పరిస్థితి తమిళనాడులో అయితే వీళ్ళకోసారి వాళ్ళకోసారి వాళ్ళకోసారి వీళ్ళకోసారి ఛాన్స్ ఇస్తుంటారు మన తెలుగు ప్రజలు అలా కాదు ఒకటి తెలంగాణ ప్రజల యొక్క స్వభావము వేరు వాళ్ళు నమ్మినారు అంటే నమ్మిన దాని మీద ఎక్కువగా ఆ నమ్మిక మీద ఉంటారు అది నేను మరి ఇంకో పార్టీ ఉండేది కూడా తెలంగాణలోనే కదా ఈ పొద్దు కాంగ్రెస్ మాట్లాడుతుండేది కూడా తెలంగాణలోనే కదా అనేటువంటిది మనం మాట్లాడవచ్చు కానీ ఏది ఏమైనా కొంచెం తక్కువలో తక్కువలో బయటపడడానికి కేసీఆర్ గారికి ఎక్కువగా ఉన్నాయి అనేటువంటిది నా అభిప్రాయం నాకు తెలిసినంత వరకు అది ఉన్న వాస్తవం గురుగారు అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ ఇద్దరు హైదరాబాద్ కి రావడం జరిగింది నెక్స్ట్ వీక్ ఇప్పుడు మోడీ కూడా రాబోతున్నారు అంటే వీళ్ళు ఇక్కడి వరకు వచ్చి ప్రచారం చేయడం వల్ల అంటే వీళ్ళకి ఏమైనా కొంచెం ప్లస్ అయ్యి వీళ్ళ దిక్కు ఓట్లు మళ్ళీ అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా గురుజీ అంటే మరి పార్టీకి అధినేతలు అనేటువంటిది వీళ్ళు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఎంతో కొంత ప్లస్ అవుతుంది కదమ్మా ఖచ్చితంగా ప్లస్ కాకుండా కాదు అనేటువంటి పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు రావటం ఎందుకు తిరగటం ఎందుకు తిరుగుతారు వస్తుంది ఎవరైనా వాళ్ళ వాళ్ళ పార్టీ గెలుపొందాలి రావాలి అనేటువంటి తాపత్రయముతోనే కదా వాళ్ళు చెప్పేటువంటి మాటలు చెబుతారు వాళ్ళు మేనిఫెస్టో ఏదో వాళ్ళు వివరిస్తారు మేమేం చేయగలుగుతాము అనేటువంటిది వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ మేము చేస్తున్నాము కదా ఇగో ఇగో ఇవి ఇస్తున్నాము ఒకవేళ ఇగో చేరినటువంటివి ఏమిటి చేరనివి ఏమిటివి అనేటువంటిది అసంతృప్తులను ఎలా వీళ్ళు చేసుకోవాలి అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది వచ్చి వాళ్ళ వైపు ఆ సందర్భం ఎలా తిప్పుకోవాలి అనేటువంటిది వాళ్ళది ఉంటుంది ప్రభావం అయితే ఉంటుందమ్మా ఎవరు వచ్చినా వాళ్ళ యొక్క ప్రభావం ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు వచ్చి వాళ్ళు తిరిగినా వాళ్ళ పార్టీకి కొంత ప్రభావం ఉంటుంది ఇప్పుడు లోకో భిన్న రుచి
ప్రజలు అందరూ ఊకుమ్మడిగా ఒకే చోటికి వెళ్లి వేయాలి అనేటువంటిది ఏమీ ఉండదు కదా అది నచ్చిన వాళ్ళు ఇది నచ్చిన వాళ్ళు వీళ్ళకి అనుకూలించేటువంటి వాళ్ళు వాళ్ళకి అనుకూలించేటువంటి వాళ్ళు ఉంటారు గాక అందువలన ఎంతో కొంత ప్రభావం అయితే తప్పకుండా చూపిస్తుంది వాళ్ళు వచ్చినందుకు గాను వస్తారు తిరుగుతారు కొంత ప్రభావం చూపిస్తారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు తిరగొచ్చును కాంగ్రెస్ లీడర్లు మహా మహా నాయకులు ఎంతో మంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారి కంటే కూడా పైనంగా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ గతంలో కొంతవరకు పరిపాలించినప్పుడు చేసినప్పుడు కొన్ని చేసిన ఉన్నాయి పైన పార్టీ లేదు కాబట్టి ఏమీ చేయలేని అచేతనమైనటువంటి దృష్టితో కొంతకాలం ఆగిపోయినవి ఉన్నాయి నేను గతంలో ఒక మాట చెప్పాను కాంగ్రెస్ ప్రభుత్వానికి పొరపాటున రాజీనామా చేసి కన్నతల్లి లాంటి ఇన్ని సంవత్సరాల పార్టీ విడిచి వెళ్ళిపోతున్నామే అనేటువంటి బాధతో తప్పనిసరి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎనికొచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాను కొన్ని టీవీల్లో ప్రసార మాధ్యమాల్లో చెప్పాను నేను వాళ్ళకి ఇది ఉంది ఎందుకంటే వాళ్ళ ముఖాలు చూసి తప్పనిసరి వచ్చాము మళ్ళీ ఖచ్చితంగా వెళ్తాము అనేటువంటి ధోరణిలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు వెళ్తున్నారు కదా ఇప్పుడు అదే జరుగుతున్నది చాలా మంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కొంతమందికి పార్టీ వాళ్ళకు మా పార్టీ అనేటువంటిది ఓన్ చేసుకునేటువంటి ఇది ఉన్నింది ఉంది అది ఉన్నప్పుడు వదులుకోవడం కొంచెం కష్టం అది దాని మీద తప్పు కాదు కదా ఏ పార్టీ ఒక పార్టీకి నిబద్ధతతో ఉండడం అనేటువంటిది ఎవరికైనా అది ధర్మం అలా ఒకవేళ పొరపాటున వేరే పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరి ఒకవేళ ఇటువైపుకి వచ్చినా మళ్ళీ ఎనికి పోవడము తప్పు కాదు ఎలా తప్పంటాం మనము మరి అందువల్ల అలా వెళ్ళిపోయి మళ్ళా కాదు నాకు అదే మేలు అనుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు వద్దులే వచ్చాము కదా అని అనుకుని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఎన్నో రకాలు వాళ్ళ వాళ్ళ గ్రహస్థితులను బట్టి వాళ్ళ సొంత జాతకాలను బట్టి వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత జాతకాలను బట్టి ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి మళ్ళీ యోగం అనేటువంటిది ఎవరెవరికి ఉంది ఏమిటి అనేది ఆ వ్యక్తిగతమైన జాతకాలలో చూసుకుంటే తెలుస్తుందిగా గురుగారు అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు బేలుపైన బయటకు రావడం జరిగింది వచ్చిన తర్వాత అప్పటి నుంచి తెలంగాణ ఇట ఎంతైతే హడావిడి ఉందో అక్కడ ఏపీలో కూడా అదే విధంగా ఉంది అంటే ఇన్ని రోజు జగన్ కోసం మద్దతు పలికిన వాళ్ళందరూ కూడా మళ్ళీ చంద్రబాబు గారు బయటకు రాగానే చంద్రబాబు గారే ఇప్పుడు మళ్ళీ వస్తారు మళ్ళీ ఆయన్నే ఆయన జెండానే ఎగురుతుంది అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి అక్కడ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి మన సింపతి ఓట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉందా గురుజీ ఒకటమ్మా మనం సింపతి మీద వస్తుంది అని రాజకీయ నాయకులలాగా ఏదో మాట్లాడితే కాదు ఇప్పుడు రాహుకేతువుల యొక్క మార్పు ప్రభావము శనేశ్వరుడి యొక్క ప్రభావము చాలా ఉండబోతున్నది అక్కడ కూడా ఏముంది అంటే మనకు తెలియాల్సింది ఖచ్చితముగా ఈ డిసెంబర్లో పెను సంచలనాలు జరుగుతాయి ఈ తెలంగాణ యొక్క ఎన్నికల తర్వాత దాని యొక్క స్వరూపం అంతా కూడా బయటికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్వరూపము డిసెంబర్లో తప్పకుండా బయటికి వస్తుంది గాక అందులో సందేహం ఏమీ లేదు ఆటోమేటిక్గా చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఎవరు వస్తారు ఈసారి ఏమిటి అనేటువంటిది సుస్పష్టంగా తెలుస్తుంది ఒకటి మనం ఏదో రాజకీయ నాయకుల్లాగా లోపలుండి వచ్చినాడు కాబట్టి ఈయనకు సింపతి వస్తుంది ఆయనకు పోతుంది ఇది ఇంకోటి వస్తుంది అని చెప్పడానికి అట్లా కాదు అలా మేము చెప్పకూడదు రాజకీయాలకు మావి కొంచెం అతీతముగా జాతకాలు ఎవరివి ఎలా ఉన్నాయి ఏమిటి అంటే ఇప్పుడు ఇందాక అడిగారు మళ్ళీ వెళ్ళటం అనేటువంటిది అయితే కొంచెం ప్రొలాంగ్ కావచ్చు వాళ్ళు అనుకున్నటువంటి డేటుకు కాకపోవచ్చు అందులో సందేహం ఏమీ లేదు కాస్త సమయం అయితే గడుస్తుంది అనేటువంటిది ఉన్నది జాతకం పరంగా చూస్తే అక్కడ జాతకం పరంగా అడుగుతున్నాను అంటే ఏపీలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సింపతి పరంగా కాకుండా జాతకం చెప్తున్నా నేనేమంటున్నానంటే జాతకాలు అందరివి బాగున్నాయి ఎవరిది తక్కువ లేదు ఎందుకంటే ఈ రాహుకేతువుల ప్రభావము శనేశ్వరుడు యొక్క ఇది అందరికీ యోగంగానే ఉన్నది ఎవరికి లేదందాం అందరికీ యోగం ఉంది కాబట్టి ఎవరి పాటికి వాళ్ళు మావి 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 మేమే వస్తున్నాం మేమే వస్తున్నాం అని చెప్తున్నారు ఈ డిసెంబర్లో తప్పకుండా మీకు పరిపూర్ణమైనటువంటి ఇది తెలుస్తుంది గాక ఖచ్చితముగా ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా ఈ నిమిషానికి ఇప్పటికీ మామూలుగా జగన్ వస్తాడు మళ్ళీ కూడా అనేటువంటిది ఉన్నది
ఇప్పుడున్న పరిస్థితి. అయితే ఈ డిసెంబర్లో తెలంగాణ ఎన్నికల మీద కొంత ప్రభావము దాని మీద పడే అవకాశం ఉన్నది. తెలంగాణ ఎన్నికల విధానం అంతా కూడా ఇప్పుడు మొన్నటిదాకా ఏమున్నది మన ఈ కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఇప్పుడు పక్కవాడు ఏమంటాడు మన పక్కింటి వాడు 10 సార్లు చెప్పంగా చెప్పంగా బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుడుతుంది అని ఒక ఇది ఉన్నది. మనకు లేకపోవచ్చు మన పక్కనవాడు ఊరికే చెవులో పదే 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 అదే అంటున్నప్పుడు సరే చూద్దాంలే ఈసారి ఇటు వెళ్దాంలే అనిపించడం సహజము కదా. మరి అప్పుడు గ్రహస్థితులు అనేటువంటివి ఎలా ఏమిటి అనేటువంటివి ఉంటాయి కొంచెం. అందుకని వీళ్ళకు ఉండేటువంటిది యోగాలు ఉన్నాయి, అందులో సందేహం ఏమీ లేదు. కానీ నేను గతం నుంచి చాలా ఏళ్ళ నుంచి చాలా నెలల నుంచి చెప్తున్నా, ఈసారి కేంద్ర ప్రభుత్వము యొక్క అనుగ్రహము ఏ పార్టీ మీద ఉంటే ఆ పార్టీనే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అనేటువంటిది సుస్పష్టం. ఇప్పుడు మనం ఈ రాష్ట్రంది ఎట్లా అని అడుగుతున్నాం మనం, కాదు కేంద్రము యొక్క అనుగ్రహము కావాలి. మనకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎలక్షన్లు ఉంటాయా ఉండవా, అలాగే కేంద్రము ఎవరిని వైపు నిలబడుతుందో చూసుకొని ఏది న్యాయం అని అనుకుంటుందా అనేది చూసుకొని దాని మీద బట్టి మిగతావన్నీ కూడా నడుస్తాయి గాక. ధన్యవాదాలు. చూశారు కదా ఇది ఇవాళటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరు చూస్తుండండి కీప్ టీవీ. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.